ఇక తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన భర్తను అకారణంగా కొట్టారంటూ పామూరు ఎస్ఐ చంద్రశేఖర్పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త రాజ్ కుమార్పై పామూరు ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ కావాలనే కక్షపూరితంగా దాడి చేసి చితకబాదాడని తారా చౌదరి ఆరోపించారు. టార్గెట్ చేసి నాటుసారా తరలిస్తున్నట్లు, తాగినట్లు బ్రీతింగ్ టెస్టింగ్ సీన్ క్రియేట్ చేసి కేసు నమోదు చేశారని తారా చౌదరి ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో తన సమస్యలను, ప్రజల ఇబ్బందుల్ని ఎస్ఐ దృష్టికి మెసేజ్ల ద్వారా తీసుకువెళ్లటమే తన భర్త చేసిన తప్ప అని తారా చౌదరి అన్నారు. ఇక కేసు పెట్టినందుకు తమకు భయం లేదని, తన భర్త శరీరంపై గాయాలయ్యేలా ఎస్ఐ చితకబాదాడని తారా చౌదరి చెప్తున్నారు. త్వరలోనే ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ సంగతి తేలుస్తానని తారా చౌదరి హెచ్చరించారు. పాటు నలుగురు కానిస్టేబుల్స్ అందరు కలిసి నా భర్తని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ కొట్టుకుంటూ లంజా కొడకని ఎమ్మందెంగాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ పరిధిలో పోలీస్ స్టేషన్లో నా భర్తని భయభ్రాంతులకు గురి చేసి విపరీతంగా గాయపరిచి డ్రింక్ చేసినట్టుగా క్రియేట్ చేసి నా భర్తని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇదే నా భర్త విషయమే కాదు, పామూరు పరిధిలో చుట్టుపక్కల పామూరు టౌన్లో ఎంతోమందిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చిరు వ్యాపార దగ్గర లంచాలు తీసుకోవడము, తర్వాత కిరాణా షాపుల దగ్గర కిరాణా సరుకులు తీసుకోవడం, తన ఇంటికి నిత్యావసర వస్తువులన్నీ అక్రమంగా అన్యాయంగా ఫ్రూట్స్ అన్నీ తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ అంబటి చంద్రశేఖర్ యాదవ్ పామూరులో ఎవరిని అడిగినా కూడా తన చేసే అక్రమాలు అన్యాయాల గురించి చెప్తారు. దయచేసి ఈ అంబటి చంద్రశేఖర్ మీద ఎంక్వైరీకి మీరు అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయించండి. అడిగిన వెంటనే వాళ్ళు షివరింగ్ వచ్చి ఏం ఆలోచించుకున్నాడో ఏమో సైలెంట్ అయిపోయి ఎట్టగట్టు మౌల్ చేసి 5 o'clock రండి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా పంపించాడు. మళ్ళా ఈ లోపల నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తూ హాస్పిటల్ దగ్గర అక్కడ ఏదన్నా కానీ మాట్లాడామంటే మేము తీసుకెళ్ళి నీకు స్టేషన్ బెల్లిచ్చి పంపించేస్తాను నిన్నుగా, ఇకబో జాగ్రత్తగా ఒక్కాలు ఉండరా అన్నట్టుగా వాడు నన్ను వార్నింగ్ ఇచ్చి, అంటే సెంటర్ నుంచి లాస్ట్ వరకు నా మీద చేసిన దాడి అదే. అతను ఏం పర్సనల్ గిడ్జి పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ నాకు ఒకటైతే తెలుసు, నా మిస్సెస్ ద్వారా వాడు అవమానపడ్డాడు. వాడు నా మిస్సెస్ ద్వారా అవమానపడ్డాడు కాబట్టి వాడు నా మీద పర్సనల్ గిడ్జి పెట్టుకొని ఇదంతా చేశాడు. వాడు లేకపోతే అందరి దగ్గర లంచాలు తీసుకునేవాడు, అందరి దగ్గర ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళేవాడు. సిఐ గారు గుడ్ పర్సన్ అండి, గుడ్ పర్సన్, ఆయన చెప్పబట్ట ఎంక్వైరీ చేయండి. ప్రతి గ్రామ ప్రజల్ని పిలుస్తాను నేను. ట్రాన్స్ఫర్ అయ్యాడని చెప్పి తెలిసింది, మరి 20 రోజుల క్రితం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అంటారా?